పదో తరగతి పరీక్షల్లోనూ లీకేజ్ అంటే ఆ పరీక్ష పత్రాలు వచ్చి పేపర్ ఇచ్చిన తర్వాత దాంట్లో వచ్చి వాళ్ళు వాట్సాప్లో తీసి వాళ్ళు ఇంకోళ్ళు పంపించి దాన్ని వచ్చి మాస్ కాపింగ్ చేయించి దాన్ని రద్దు పొందామని ప్రయత్నం చేసిన దాంట్లో నారాయణ కాలేజీకి సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ కూడా ఆ రోజే నేను అఫీషియల్గా చెప్పాను. దాని మీద వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చి క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో చేయమని చెప్పాము. మరి దాని తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏం చేస్తారనేది పోలీసు వాళ్ళ పనులు చేసుకుంటారు. మరి ఆ విషయాల్లోనూ చట్టం దాని పని చేస్తుంది. ఆ విషయాల్లో నేను దూరను. అవి నాకు ఐడియా లేదు. ఏం మాట్లాడతారండి మీరు మాట్లాడుతుంది? నేనేం చెప్పాను? అప్పుడు అది చెప్పాను, నిన్న అదే చెప్పాను, ఇప్పుడు అది చెప్తాను, రేపు అది చెప్తాను. ఏది వాస్తవం అదే చెప్తాను తప్ప వాస్తవాన్ని ఒక్కరికి చెప్పను. పరీక్ష పేపర్ ఇచ్చిన తర్వాత, పరీక్ష హాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒకరో ఇద్దరో రెండో ఆబ్సెంటీస్ ఉంటే ఆ పేపర్ని వచ్చి అక్కడున్న మా టీచరో లేకపోతే నాన్ టీచింగో దాన్ని ఫోటోస్టాట్ తీసి దాన్ని వచ్చి సర్క్యులేట్ చేసి దాని నుంచి ఆన్సర్లు తయారు చేసి కాపీయింగ్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఆ స్టేజ్లోనే ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్న ఈ 10-20 నిమిషాలు హాఫ్ అన్ అవర్లోనే మిమ్మల్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద వచ్చి 60 మందిని అరెస్ట్ చేశాము. అందులో 38 సబ్జెక్టు కరెక్షన్ 38 మందో ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. ప్రైవేట్లో వచ్చి 22 మంది ఉన్నారు. ఆ 22 మందిలో నారాయణ కాలేజీకి సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ స్టాఫ్ కూడా టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఇలాగే ఈ చేసిన నేపథ్యంలో వచ్చి ఈ కేసును వచ్చి పోలీసు వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళు దాంట్లో వాళ్ళు డౌన్ టు దీనికి వెళ్తారు. దాంట్లో బాస్ వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ ప్రిన్సిపల్ ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో మరి ఏమో నాకైతే తెలియదు ఇంకా పూర్తిగా. దాని మీద పోలీసు చట్టం దాని పని చేసుకెళ్తుంటారు. మరి ఆ విషయం నాకు తెలియదు, నేను చూసి చెప్తాను. అది పోలీసు చూసుకుంటుంది. ఆ పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. పోలీసు స్టేట్మెంట్ ఇస్తారు, ఇచ్చారా? పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారా? ఇస్తారు కదా. మొత్తం చెప్పాను కదా, 60 మందిని అరెస్ట్ చేశామని చెప్పాను కదా. ఆ రోజు మా క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను కదా, ఏ జిల్లాలోను ఏ ప్రాంతంలోనూ ఎంతమంది చేశామని చెప్పాను కదా. ఆరోజు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో దీన్ని కట్టడి చేశామని చెప్పాను కదా నేను. సరే, అది అంగీకారానికి వదిలేస్తున్నారు. వాళ్ళ అంగీకారానికి వదిలేస్తున్నారు. సరే, ఇది పేపర్ లీకేజ్ కేసా లేకపోతే ఈ అమరావతి నాకైతే నాకైతే మాత్రం నీ మేమైతే ఈ ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో అటు ప్రభుత్వ టీచర్లు అరెస్ట్ చేసే ఆ కేసులు కానీ ఇక అన్నీ కూడా ఆయా జిల్లాలో ఉన్న ఆ పోలీసులు వచ్చి వెరిఫై చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానిలో వాళ్ళు ఇండివిజువల్ ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఎవరితో ప్రేరితం వల్ల ఇన్వాల్వ్ అయ్యారా, ఎవరు ప్రాబ్లంతో ఇన్వాల్వ్ అయ్యారా, అవన్నీ చేస్తున్నారు. ఒకవేళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం ఉంటే మాత్రం వాళ్ళ మీద కూడా గవర్నమెంట్ టీచర్నే ఎవరైనా నీళ్ళటోడో నాలుగుటో దానిగా ప్రాబ్లం చేస్తే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. నాకు తెలియదు, తప్పు చేస్తే ఎవరైనా ఎంత చేస్తారు. సార్, ఇప్పుడు అమరావతి రింగ్ రోడ్కి సంబంధించిన వ్యవహారంలో నారాయణ పైన కేసు పెట్టారు, దాంట్లో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? నాకు తెలియదు. చట్టం పని చేసుకోబోతే ఆ విషయాన్ని అధికారులని లేకపోతే ఆ డిపార్ట్మెంట్ అడగండి. ఇంకో ప్రశ్న తప్ప మళ్ళీ మాట్లాడండి. రాజకీయంగా మాట్లాడడం రాజకీయ కోణంలో మాట్లాడతారు టీడీపీ. అది రాజకీయ కోణం కంటే విషయము ఇది కాదు, అది సంబంధం లేదు, ఇది తప్పు అని నేను చెప్పనండి. అది చెప్పకంటే రాజకీయ కోణం వల్లగాడు వస్తుంది ఎందుకు? విషయం చెప్పి, విషయం ఫలాన విషయం కాదు, అది జరగలేదు, ఇది వాస్తవం కాదు అని చెప్పనండి ధైర్యంగా. అంతేగాని రాజకీయ కోణం ఏదంటే తప్పు చేస్తే రాజకీయానికి తప్పు చేయొచ్చా? రాజకీయానికి తప్పు చేస్తే అధికారం రాజ్యాంగంలో ఉందా? ఇదేంటిది? సరే, ఏదేమైనప్పటికీ కూడా
ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేస్తుంది కాబట్టి పోలీసు ఆ కార్యక్రమం చూసుకోండి. సరే సార్, మీరు మున్సిపల్ మినిస్టర్ గా కూడా ఉన్నారు కాబట్టి అమరావతి రింగ్ రోడ్డు అంశంలో అక్రమాలు జరిగాయా సార్? అమరావతి రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఫ్రెష్ గా కేసు నమోదు చేశారు, ఎవరు మరి అక్రమాలు జరగకండి నమోదు చేస్తారు, అక్రమాలు జరగకండి నమోదు చేస్తారు, క్వశ్చన్ వేస్తావు ప్రశ్న ఆన్సర్ ఉండే చెప్తావు అమ్మా, ప్రశ్న వేస్తావు ఆన్సర్ ఉండే చెప్తావు, ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నారాయణని అరెస్ట్ చేశారు పదవ తరగతి పరీక్షలు లీకేజీకి సంబంధించి. పదవ తరగతి పరీక్షల్లోను లీకేజ్ అని ఆ పరీక్ష పత్రాలు వచ్చి పేపర్ ఇచ్చిన తర్వాత దాంట్లో వచ్చి వాళ్ళు వాట్సాప్లో తీసి వాళ్ళు ఇంకొకళ్ళు పంపించి దాన్ని వచ్చి మాస్ కాపింగ్ చేయించి దాని నుంచి రద్దు పొందామని ప్రయత్నం చేసిన దాంట్లో నారాయణ కాలేజీకి సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ కూడా ఆ రోజే నేను అఫీషియల్గా చెప్పాను. దాని మీద వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చి క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో చేయమని చెప్పాము. మరి దాని తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏం చేస్తారనేది పోలీసు వాళ్ళ పరిణామాలు చేసుకుంటారు. మరి ఆ విషయాల్లోనూ చట్టం దాని పని చేసిపోతుంది, ఆ విషయాల్లో నేను దూరను. అవి నాకు ఐడియా లేదు. ఏం మాట్లాడతారండి మీరు మాట్లాడుతుంది? నేనేం చెప్పాను? అప్పుడు అది చెప్పాను, నిన్న అదే చెప్పాను, ఇప్పుడు అది చెప్తాను, రేపు అది చెప్తాను. ఏది వాస్తవం అదే చెప్తాను తప్ప వాస్తవం అక్కడికి చెప్పను. పరీక్ష పేపర్ ఇచ్చిన తర్వాత పరీక్ష హాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒకరో ఇద్దరు రెండో ఆబ్సెంటీస్ ఉంటే ఆ పేపర్ను వచ్చి అక్కడున్న మా టీచరో లేకపోతే నాన్ టీచింగో దాన్ని ఫోటోస్టాట్ తీసి దాన్ని వచ్చి సర్క్యులేట్ చేసి దాని నుంచి ఆన్సర్లు తయారు చేసి కాపీయింగ్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఆ స్టేజ్లోనే ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్న ఈ 10-20 నిమిషాలు హాఫ్ అన్ అవర్లోనే మిమ్మల్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద వచ్చి 60 మందిని అరెస్ట్ చేశాము. అందులో 30-38 సబ్జెక్టు కరెక్షన్ 35 మందో ప్రభుత్వ టీచర్లు ఉన్నారు, ప్రైవేట్లో వచ్చి 22 మంది ఉన్నారు. ఆ 22 మందిలో నారాయణ కాలేజీకి సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారు, దాంతోపాటు వాళ్ళ స్టాఫ్ కూడా టీచర్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఇలాగే ఈ చేసిన నేపథ్యంలో వచ్చి ఈ కేసును వచ్చి పోలీసు వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళు దాంట్లో డౌన్ టు దీనికి వెళ్తారు, దాంట్లో బాసువాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ ప్రిన్సిపల్ ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో మరి ఏమో నాకైతే తెలియదు. ఇంకా పూర్తిగా దాని మీద పోలీసు చట్టం దాని పని చేసుకెళ్తుంటారు. మరి ఆ విషయం నాకు తెలియదు, నేను చూసి చెప్తాను. అది పోలీసు చూసుకుంటుంది. ఆ పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. పోలీసు స్టేట్మెంట్ ఇస్తారు, ఇచ్చారా పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారా? ఇస్తారు కదా. మొత్తం చెప్పాను కదా, 60 మందిని అరెస్ట్ చేశామని చెప్పాను కదా. ఆ రోజు మా క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను కదా, ఏ జిల్లాలోను ఏ ప్రాంతంలో ఎంతమంది చేశామని చెప్పాను కదా. ఆ రోజు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో దీన్ని కట్టడి చేశామని చెప్పాను కదా నేను. సార్, టీడీపీ వాళ్ళు ఒక ప్రధానమైన క్వశ్చన్ వేస్తా ఉన్నారు, నారాయణ విద్యా సంస్థల సిబ్బందిని అరెస్ట్ చేస్తారు వాళ్ళ పాత్ర ఉందని, ఇప్పుడు నారాయణ సంస్థ అధినేతను కూడా అరెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వ టీచర్ని అరెస్ట్ చేస్తారంటే మరి మంత్రిని కూడా అరెస్ట్ చేస్తారని టీడీపీ అడుగుతుంది. సరే, అది వాళ్ళకి అంగీకారానికి వదిలేస్తున్నారు. వాళ్ళ అంగీకారానికి వదిలేస్తున్నారు. పేపర్ లీకేజ్ కేసా లేకపోతే ఈ అమరావతి నాకైతే నాకైతే మాత్రం నీ మేమైతే ఈ ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో అటు ప్రభుత్వ టీచర్లు అరెస్ట్ చేసే ఆ కేసులు కానీ ఇక అన్నీ కూడా ఆయా జిల్లాలో ఉన్న ఆ పోలీసులు వచ్చి వెరిఫై చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానిలో వాళ్ళు ఇండివిజువల్ ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఎవరితో ప్రేరిత వల్ల ఇన్వాల్వ్ అయ్యారా, ఎవరు ప్రోత్బలంతో ఇన్వాల్వ్ అయ్యారా, అవన్నీ చేస్తున్నారు. ఒకవేళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రోత్బలంగా ఉంటే మాత్రం వాళ్ళ మీద కూడా గవర్నమెంట్ టీచరనే ఎవరైనా నీళ్ళటో నాలుగుటో దానిగా ప్రోత్బలం చేస్తే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. నాకు తెలియదు, తప్పు చేస్తే ఎవరైనా ఎంత చేస్తారు. సార్, ఇప్పుడు అమరావతి రింగ్ రోడ్ సంబంధించిన వ్యవహారంలో నారాయణ పైన కేసు పెట్టారు, దాంట్లో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? నాకు తెలియదు. చట్టం పని చేసుకోబోద్ది ఆ విషయాన్ని అధికారులని లేకపోతే ఆ డిపార్ట్మెంట్ అడగండి. ఇంకో ప్రశ్న తప్ప మళ్ళీ మాట్లాడండి. రాజకీయంగా మాట్లాడిన రాజకీయ కోణంలో మాట్లాడతారు టీడీపీ, అది రాజకీయ కోణం కంటే విషయము ఇది కాదు.
అది సంబంధం లేదు, ఇది తప్పు అని నేను చెప్పనండి. అచ్చప్పకంట రాజకీయ కోణం వల్లగాడు వస్తుంది తెప్పేందుకు ఇష్యూని చెప్పి, ఇష్యూ ఫలానా ఇష్యూ కాదు, అది జరగలేదు, ఇది వాస్తవం కాదు అని చెప్పనండి ధైర్యంగా. అంతేగాని రాజకీయ కోణం ఏంటంటే తప్పు చేస్తే రాజకీయానికి తప్పు చేయొచ్చా? రాజకీయానికి తప్పు చేసే అధికారం రాజ్యాంగం ఉందా? ఇదేంటిది? సరే ఏదేమైనప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేస్తుంది కాబట్టి పోలీసు ఆ కార్యక్రమం చూసుకోండి. సరే సార్, మీరు మున్సిపల్ మినిస్టర్ గా కూడా ఉన్నారు కాబట్టి అమరావతి రింగ్ రోడ్డు అంశంలో అక్రమాలు జరిగాయా సార్? అమరావతి రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఫ్రెష్ గా కేసు నమోదు చేశారు, ఎవరు మరి అక్రమాలు జరగకుండా నమోదు చేస్తారు? అక్రమాలు జరగకుండా నమోదు చేస్తారు? క్వశ్చన్ వేస్తావు ప్రశ్న ఆన్సర్ ఉన్న చెప్తావు అమ్మా, ప్రశ్న వేస్తావు ఆన్సర్ ఉన్న చెప్తావు, ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పు.